అండ్ మామూలుగా అయితే పార్టీలకు అతీతంగా కూడా చిరంజీవి గారికి అభిమానులు ఉన్నారు చాలామంది. కానీ ఏంటంటే ఇప్పుడు అంటే కొన్ని ప్రస్తావించకూడదు అనుకుంటున్నా, ప్రస్తావిస్తున్నా, వైసీపీలో ఎంతమంది చిరంజీవి గారి అభిమానులు ఉన్నారండి? ఎందుకు ఎమ్మెల్యేలు మినిస్టర్సే మేము చిరంజీవి గారి అభిమానులు అని చెప్పి చెప్పుకునేవాళ్ళు. బోళ్ళు మంది అండి, బోళ్ళు మంది. అంటే జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందేందుకు కొంతమంది విమర్శలు అది చేశారు, కానీ ఇప్పుడు రోజా ఉన్నారు, ఎన్ని విమర్శలు చేశారు? అప్పుడు ఆమె గురించి చెప్పారండి, మీరు చెప్పారు కాబట్టి. టూరిజం మినిస్టర్ అయ్యాక చిరంజీవి గారు పార్టీలకు అతీతంగా పక్కన పెట్టి ఒకప్పుడు మన చిత్ర పరిశ్రమలో హీరోయిన్ అని చెప్పి భార్యాభర్తలకి పట్టుబట్టలు పెట్టి సన్మానించి వారికి భోజనం పెట్టి పంపిస్తే నేను ఇది అడిగాయన్ని. నెక్స్ట్ డే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేట్ దాటమని తిరుపతి వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చింది ఆమె. ఇస్తే బోలా శంకర్ ప్యాచ్ వర్క్ అప్పుడు నేను వేరే షూటింగ్లో ఉన్నాను, కలిసి అన్నయ్య ఇలా మాట్లాడుతుంది ఏంటంటే వారి విఘ్నతకి వదిలేద్దాం మనం, కాలమే దానికి సమాధానం చెప్పుద్ది అని చెప్పడం జరిగిందండి. ఆయన రీసెంట్గా ఎప్పుడు కలిశారు చిరంజీవి గారిని మీరు? నేనండి మొన్నే ఇండిపెండెన్స్ డే రోజున బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఫ్లాగ్ హాయిస్టింగ్ అయిపోయాక నేను వెళ్ళి పైకి వెళ్ళి కలిశాను. అన్నయ్య నమస్కారం అండి, మీరు ఎప్పుడు అసలు ఏంటండి బాబు మీతో చాలాసేపు మాట్లాడారండి? ఆ ఫోటోలు ఏంటంటే, ఆ కటౌట్లు ఏంటి అసలు, ఇప్పుడున్న యంగ్ హీరోలు కూడా ఎవరో పనికిరారు అలాగా. అసలు ఏంటంటే ఆయన ఏంటంటే ఆ చిరునవ్వు, ఆ సేవాగుణం ఆయనలో ఇంజెక్ట్ అయిపోయిందండి. ఆంజనేయ స్వామి వారిలో ఉన్నారు కాబట్టి ఎవరు పిలిచినా, ఎవరు బాధల్లో ఉన్నా పిలిస్తే పలికే వ్యక్తి ఎవరంటే బెగ చిరంజీవి గారు. ఇక్కడ ఏంటంటే చాలామంది అపోహలు ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీ అందరికీ చెరువుగా ఉంటారని, అంటే కాదమ్మా, బయట ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆదుకునే మనస్తత్వం, అలాంటి ఇన్సిడెంట్లు చాలా ఉన్నాయి అని చెప్పి మేము చెప్పడం జరిగింది. అన్నయ్య మీతో పాటు ట్రావెల్ చేయాలి, సినిమాల్లో మేము దూరం అయిపోయామని చెప్పాము. తప్పకుండా మనం ఇక మీదట అన్ని మనం కలిసే అడుగుదాం అని అన్నారు. రైట్. నాకు తెలియక అడుగుతూ ఉన్నా, చిరంజీవి గారితో మీరు ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారు? టాగూర్లో అవకాశం వచ్చింది డాక్టర్ క్యారెక్టర్, అప్పుడు నాకు వేరే సినిమా బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. తర్వాత మిస్ అవుతూ వచ్చాం. ఎప్పుడైనా చేయాలి. కమ్బ్యాక్ బాస్ ఈజ్ కమ్బ్యాక్ 150th మూవీ. ఓకే. నేను ప్రాణం తీసేసాను వినాయక్ గారిని, నాకు పెట్టండి సార్, నాకు గురుగారు ఒక మినిస్టర్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు. ఓకే. ఆ స్విమ్మింగ్ పూల్లో నీళ్ళ కోసం బాధపడుతుంటే ఈ స్విమ్మింగ్ పూల్లో కూర్చొని ఎంజాయ్ చేస్తుంటాడు. ఓకే. అది చిరంజీవి గారితో కాంబినేషన్. ఓకే. కరెక్ట్గా అది ఏమైందంటే ఎడిట్లో తీసేశారండి. అది తీసేస్తే మా అమ్మగారు చనిపోయిన రోజు అండి, అది కరెక్ట్ సంక్రాంతి 18 రిలీజ్ అన్నారు. అది తీసి నేను ఒక చిన్న ట్వీట్ చేశానండి, మా తల్లి లేని ఇది చిరంజీవి గారు ఆ రోజు మా చాలా బాధ కలిగింది, నన్ను కట్ చేశారండి అంటే మీరు నమ్మరండి రవిశంకర్ గారు, కాపీ వచ్చేసింది. తల్లి మీద వాడు చాలా బాధపడ్డాడు, వాడు కట్ చేశారని చెప్పి దాన్ని యాడ్ చేశారండి, మళ్ళీ రీఎడిట్ చేసి మళ్ళీ యాడ్ చేశారు. అది అది అంత స్నేహశీలి, సౌమ్యుడు. అన్నయ్యకి ఏంటంటే నేను ఎప్పుడు అనేవాడిని, రాజకీయాలు అంటే అన్నయ్యకి ఆయనకి అచ్చిరావండి పడవు అంటే ఆత్మాభిమానం గల మనిషి. ఎవరేమన్నా అన్నా కూడా ఇక్కడ ఏంటంటే కత్తికి కత్తి, పంటికి పన్ను, వజ్రం వజ్రంతోటే కోయాలనే సామెతలు ఉండొచ్చు, వాటికి దూరం కాదు. అటువంటి వాటికి అన్నిటికీ నా తమ్ముడు కరెక్ట్, నేను మాట పడను, ఒక మాట ఎవరైనా అన్నా కూడా ఫీల్ అవుతూ ఉంటాను. ఒకటే అండి, రాముడు పరశురాముడు అంతే. ఓకే. పవన్ కళ్యాణ్ గారు పరశురాముడు. ఓకే. ఏదన్నా అన్యాయం జరిగిందంటే అక్కడికక్కడే తెగ నరికేస్తాడు ఆయన. ఈయన రాముడు, సౌమ్యంగా ఉంటాడు ఆయన. కానీ ఈయన కోపం వచ్చిందంటే మళ్ళీ ఆ బాణం తీసారు దొరకు రాలేదండి, అలా తెచ్చుకోరు ఎవరు, ఎందుకంటే రాముడు రాముడుగానే కొలుస్తారు ఇప్పుడు. రైట్. మీరు అంటున్న పరశురాముడు కూడా ఎన్నికలకు ముందు చాలా అగ్రెసివ్గా ఉన్నారు, ఇప్పుడు పనిలో పడ్డారు, ఎందుకంటే చాలా కీలకమైన శాఖలు కదా. సెక్రటేరియట్కి నేను వెళ్ళానండి ప్రమాణ స్వీకారం రోజున, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజున వెళితే మీరు నంబర్ ఐఏఎస్లు ఐపీఎస్లు 18 hours నుంచి వెయిటింగ్ అంటండి. మార్నింగ్ 7 వెళ్తే 18 ఏదో మేము సినిమాల్లో బ్రేక్ టైంలో చిన్న కప్పుల్లో భోజనం చేస్తుంటాం, హీరో డేట్లు లేకో ఏదో అడవిడిగా అయిపోవాలి సీన్ అని అలా తింటున్నారండి. అదే సెక్రటేరియట్ ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారు 18, లోకేష్ గారు ఉండి నేను 19 గంట ఎక్స్ట్రా వేసుకున్నది, చంద్రబాబు గారు నేను 22 గంటలు 21 గంట అక్కడ ఉంటాను నేను. ఇంత పరిపాలన జరుగుతుందండి ఇప్పుడు.
కరెక్ట్గా బయటకు వచ్చాక తుడిచేవాళ్ళు వాళ్ళు ఉంటారు, రెండు చిన్న చిన్న పనిచేసేవాళ్ళు. ఏమంటే మీరు ఎక్కువ సెక్రటరీ రాబాకండి, ఎందుకంటే మీరు వస్తే సినిమాల్లోకి తీసుకెళ్ళిపోతారేమో పవన్ కళ్యాణ్ గారిని అని మేము భయపడుతున్నాం. అంత వెళ్ళిపోయాడండి జనాల్లోకి, జనహృదయ నేత కొనదెల పవన్ కళ్యాణ్ గారు. రైట్ అండి.